गुड मॉर्निंग स्टूडेंट्स टुडे टॉपिक क्वाड्रेटिक एक्सप्रेशंस मैथ्स टूलो थर्ड ई चैप्टर वेटेज फाइनल एग्जाम प्रकार टू प्लस फोर सिक्स मार्क्स विएसएक्यू एसक्यू सिक्स मार्क्सार वी डेफिनेशनस यूज अब चाहे ए पॉलीम आफ दि फाइक्स स्क्वे प्लस बी एक्स प्लस, एक प्लस सी వేర్ ఏ కామా సి ఆర్ రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో ఈజ్ కాల్డ్ ఏ కోడ్రాడిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ ది వేరియబుల్ ఎక్స్ ఓకే ఒకసారి దీన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇప్పుడు ఈ వేరియబుల్ మొత్తం ఎలా ఉంది ఎక్స్లో ఉంది కాబట్టి ఇన్ ద వేరియబుల్ ఎక్స్ ఏబీసీలు ఏంటి రియల్ నెంబర్స్ అవ్వచ్చు కాంప్లెక్స్ నెంబర్స్ అవ్వచ్చు సో రెండింటిలో ఏ ఫార్లెట్లో ఉన్నా ఏ నెంబర్స్లో ఉన్నా తీసుకోవచ్చు కన్ఫామ్గా ఏ నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి ఏ వాల్యూ ఎలా ఉండాలి నాట్ ఈక్వల్ టు జీరో సో అలా ఉంటే వాటి ఏమంటారు క్వర్రాటిక్ ఎక్స్ప్రెషన్ దేన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇన్ ద వేరియబుల్ ఎక్స్ సపోజ్ ద వేరియబుల్ వై అంటే ఎలా రాస్తాం ఏ వై స్క్వేర్ ప్లస్ బీవై సి సో ఇది ఇంద వేరియబుల్ వై అంటే

సెకండ్ టర్మ్ బిఎక్స్ ఏమంటారు లీనియర్ టర్మ్ లీనియర్ టర్మ్ అంటారు సో ఏ కాంప్లెక్స్ నెంబర్ ఆల్ఫా ఈజ్ సెట్ టు బి జీరో ఆఫ్ ది క్వట్రాడిక్ ఎక్స్ప్రెషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇఫ్ ఎక్స్ ప్లస్ ఏ రాస్తామమ్మా ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బిఆల్ఫా ప్లస్ సి ఈక్వల్ జీరో ఎప్పుడైతే ఆల్ఫాని జీరో ఆఫ్ ది క్వట్రాడిక్ ఎక్స్ప్రెషన్ అన్నామో ఎక్స్ప్లస్లో ఆల్ఫాను సబ్టిషన్ చేయడమే సో చేస్తే ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ సి ఈక్వల్ జీరో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం ఈ విధంగా ఉంటే క్వడ్రాటిక్ ఎక్స్ప్రెషను అంటే టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ అలా కాకుండా చూడండి జీరో ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఏవైంది ఏ వ్యాలీ జీరో వచ్చింది జీరో ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఇలా ఉంటే ఉంటారు నాట్ ఏ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ సార్ నాకు ఒక చిన్న డౌట్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఇది క్వడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏనా క్వడ్రాటిక్ ఎక్స్ప్రెషనే ఫైవ్ ఎక్స్ స్క్వేర్ కొడ్రాడిక్ ఎక్స్ప్రెషన్ సెవెన్ ఎక్స్ ప్లస్ టూ నాట్ ఏ క్వాడ్రాడిక్ ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటే కొడ్రాడిక్ ఎక్స్ప్రెషన్ కాదు సో మనకు క్లారిటీగా తెలియాలి ఏ వాల్యూ నాట్ ఈక్వల్ టు జీరో అండ్ ఎక్స్ స్క్వేర్ కోఫిషన్ ఎట్టి పరిస్థితుల్లో వాల్యూ ఉంటేనే దానికి కొడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు నెక్స్ట్ అందర్ డెఫినెషన్ క్వార్రాడిక్ ఈక్వేషన్ మీద ఎనీ క్వడ్రాటిక్ ఆఫ్ ది ఫామ్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో వేర్ ఏకామా బీకామా సిఆర్ రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ ఏ నాట్ ఈక్వల్ జీరో ఈస్ కాల్డ్ ఏ క్వాటర్ ఈక్వేషన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ అంటే ఈ ఈక్వేషన్ ఎక్స్లో లో ఉంది కాబట్టి సో ఇన్ ద వేరియబుల్ ఎక్స్ ది నెంబర్స్ ఏకామా బీకామా సిఆర్ కాల్డ్ కోఇఫిషియన్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అంతే కదా ఎక్స్ స్క్వేర్ కోఫిషన్ ఏ ఎక్స్ కోఫిషన్ బి అనేది కాన్స్టెన్స్ సో మళ్ళీ ఒక్కసారి డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఏ వాల్యూ నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి ఏబిసి అలా ఉన్న పర్లేదు రియల్ ఫార్ రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో ఇలా ఉంటే దాన్ని ఏమంటారు క్వార్రాటిక్ ఈక్వేషన్ సార్ ఎట్లా ఉంది సార్ సెవెన్ ఎక్స్ స్క్వేరు ప్లస్ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో ఇక్కడ కాన్సిస్టేట్ లేదు క్వరాటిక్ ఈక్వేషన్ అవుతుందా అవుతుంది ఇక్కడ ఏమున్నాను ఏ వాల్యూ మాత్రమే నాట్ ఈక్వల్ టు జీరో ఉండాలంటున్నాను మిగతా అది ఎట్లా ఉన్నా పర్వాలేదు అసో అది కోడ్రాడిక్ ఈక్వేషనే ఇప్పుడు ఇలా ఉంది ఏఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇది క్వడ్రాడ్ ఈక్వేషన్ అవుతుందా అవుతుంది ఎందువల్ల నాకు ఎక్స్ స్క్వేర్ కోవిషెడ్ ఉంటే చాలు సో అలా ఉంటుంది క్వడ్రాడిక్ ఈక్వేషన్ సో ఇప్పుడు క్వడ్రాడ్ ఈక్వేషన్ క్వడ్రాడి ఎక్స్ప్రెషన్ డిఫరెన్స్ తెలుస్తుందా కోడ్రాడిక్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ టు జీరో ఉండాలి ఎక్స్ప్రెషన్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ సి ఉంటే చాలు ఒకసారి అసలు వీటిని ఎట్లా ఉపయోగిస్తాం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం ఎవ్రిడే సిచ్యువేషన్స్ ఎక్స్ప్రెషి బిజినెస్లో వాడతాం బిజినెస్లో వాడతాము అలాగే టు ప్రొడిక్ట్ సప్లై అండ్ డిమాండ్ ప్రెడిక్ట్ ఫ్యూచర్ బిహేవియర్ అలాగే టు హెల్ప్ మ్యాక్సిమైజ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ది రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఆల్ఫా ఇస్ సెట్ టు బి బిఏ రూట్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ది క్వాడ్రాడి ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ టు జీరో ఇఫ్ ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ సి ఈక్వల్ టు జీరో ఏమన్నాము ఈ క్వాడ్రాడి ఈక్వేషన్కి ఆల్ఫా కనుక రూట్ ఆర్ సొల్యూషన్ ఏదైనా రాస్తాము ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ ఈక్వల్ జీరో ఎలా రాసాము ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఆల్ఫాను సబ్చేషన్ చేసి ఉన్నారు రూట్స్ అంటే సో కాబట్టి ఎగ్జాంపుల్ టూ ఈజ్ ద రూట్ ఆఫ్ ది క్వార్ట్రాడ్ ఈక్వేషన్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ మైనస్ టూ జీరో మనం పైన ఏదైతే కాన్సెప్ట్ చదువుకున్నామో ఆ కాన్సెప్ట్లో ఆల్ఫా అంటే ఎక్స్ ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ సబ్జెషన్ చేశాము అలాగే ఇక్కడ ఎక్స్ ఎంత అయితే ఉందో ఆ ప్లేస్లో టూ సబ్జెషన్ చేస్తాము సో త్రీ ఇంటూ టూ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఇంటూ టూ మైనస్ టూ టూ స్క్వేర్ ఫోర్ ఫోర్ మైనస్ ఫైవ్ టూ టెన్ మైనస్ టూ ప్లస్ ట్వెల్వ్ మైనస్ ట్వెల్వ్ క్యాన్ చేస్తే జీరో కాబట్టి టూ అనేది దాని రూట్ అయిందిగా సో కాబట్టి ఈ డెఫినేషన్ మన క్లారిటీగా ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసింది అలాగే నెక్స్ట్ అందరి ఫార్ములా ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాడిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ జీరో ఆర్ ఏంటి ఫార్ములా మనకు ఆల్రెడీ బిఫోర్ లోయర్ క్లాస్ చదువుకుందాం మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ సో క్వడ్రాడ్ ఈక్వేషన్ రూట్స్ కాకుండా ఫార్మ్లా ఏంటి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్

కాబట్టి సమ్ ఆఫ్ రూట్స్ ఫార్మ్మా మైనస్ బీబైఏ ప్రోటో ఆఫ్ రూట్స్ ఆల్ఫోబేట ఫార్మ్లయ్యమ్మా సిబై సో ఇవి తర్వాత మనం డెల్టా అంటే ఏంటో తెలియాలి డెల్టా ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఇలా ఉంటుంది దీన్ని ఏమంటారు డిస్క్రిమినెంట్ సో డెల్టా ఏమంటారు డిస్క్రిమినెంట్ ఈ డెల్టా ఏం చెప్తుంది నేచర్ ఆఫ్ ది రూట్స్ గురించి చెప్తుంది సో ఆ నేచర్ ఆఫ్ ది రూట్స్ గురించి ఇంకొంచెం గా నేర్చుకుంటే ఇఫ్ ఏ కామా సి ఆర్ రియల్ నెంబర్స్ ఏబిసి ఏంటి రియల్ నెంబర్స్ అయితే డెల్టా గ్రేటర్ దాన్ జీరో అంటే డెల్టా ఏంటి ఇగో ఇది బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ అంటే ఈ కొన్నాడు ఈక్వేషన్ ఏబిసిని కంప్లీట్ చేసి డెల్టాలో సబ్స్టిట్యూషన్ చేస్తే డెల్టా వాల్యూ కనుక గ్రేటర్ దాన్ జీరో వస్తే రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్ రియల్ అండ్ అన్ఈక్వల్ కాబట్టి ఈ దీని నేచర్ ఏం చెప్తుందమ్మా డెల్టా గ్రెడ్ దాన్ జీరో అంటే రూట్స్ ఆర్ రియల్ అవుతుంది అండ్ అన్ఈక్వల్ అవుతుంది అలాగే నెక్స్ట్ బి డెల్టా ఈక్వల్ జీరో అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ రియల్ అండ్ ఈక్వల్ అదే కదా ఈక్వల్ జీరో అవుతుంది కాబట్టి ఈక్వల్ అలాగే డెల్టా లెస్ దాన్ జీరో అయితే రూట్స్ ఆర్ ఇమాజినరీ సో ఇమాజినరీ రూట్స్ అవుతాయి అంటే కాంప్లెక్స్ నెంబర్ రూట్స్ అవుతాయి సో అది డెల్టా లెస్ దాన్ జీరో అండి రూట్స్ ఆర్ ఇమాజినరీ ఇంకా నోట్ ఏకామా సిఆర్ రేషన్ నెంబర్స్ అయితే ఒకవేళ ఏబీసీలు కదా రేషన్ నెంబర్స్ అయితే ఆల్ఫా ఆర్ ఈక్వల్ రేషనల్ నెంబర్స్ ఇఫ్ ఎప్పుడు డెల్టా ఈక్వల్ జీరో అయితే నెక్స్ట్ ఆల్ఫా ఆల్ఫాబీటర్ డిస్టింక్ట్ రేషన్ నెంబర్స్ ఇఫ్ డెల్టా ఈస్ ద స్క్వేర్ ఆఫ్ ది నాన్ జీరో రేషన్ నెంబర్స్ ఇది మనకి ఒక రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తే డెల్టా కట్టినప్పుడు మనం ఏం రాయాలి ఆల్ఫాబేటా డిస్టింక్ట్ రేషనల్ నెంబర్స్ అని చెప్పేసి రాస్తాము ఆ తర్వాత ఆల్ఫాబేట్ ఆర్ కాల్జిగేట్ ఎప్పుడు ఇఫ్ డెల్టా గ్రేటర్ దాన్ జీరో అండ్ డెల్టా ఈజ్ నాట్ ఎ స్క్వేర్ ఆఫ్ ఎ రేషనల్ నెంబర్ సో ఈ విధంగా మనకి నేచర్ ఆఫ్ ది రూట్స్ మనకి నేచర్ ఆఫ్ ది రూట్స్ ఎక్కువగా మనకి ప్రాబ్లమ్స్ అన్ని వీటి మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి మనం వీటిలో ఈ ఒక్క ఫామ్లోనే వాడతాం మనకు ఎక్ససైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆల్ఫా బీటా రూట్స్ ఇచ్చి క్వాడ్రాడ్ ఈక్వేషన్ కనుక్కోమంటే ఏడమ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ జీరో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టూ మార్క్స్ ప్రాబ్లమ్ సో టూ రూట్స్ ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఫ ఫైన్ క్వడ్రాడ్ ఈక్వేషన్ అంటాడు కాబట్టి మన క్వాడ్రాడ్ ఈక్వేషన్ కనుక్కోవడం కోసం ఫార్మేట్ ఫార్మ్లా వచ్చేపాటికి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ జీరో దీస్ ద రిక్వైర్డ్ క్వడాడ్ ఈక్వేషన్ ఫార్మ్లా ఓకే ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ రోమన్లో మళ్ళీ ఫస్ట్లో ఫిఫ్త్ ఇప్పుడు డైరెక్ట్గా మనం ఫ్యాక్టరైజేషన్ చేయలేం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం రూట్స్ ఫామ్లా యూజ్ చేసుకోవాలి సో అలా చూస్తే ఇప్పుడు హియర్ ఇక్కడ ఇక్కడేమవుతుంది ఏఎక్స్ స్క్వేర్ అంటే కొట్రాడ్ ఈక్వేషన్ ఏంటి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ప్లస్ఈ ఈక్వల్ టు జీరో కంపేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ కోవిషన్ ఏ ఎంతమ్మా సిక్స్ రూట్ ఫైవ్ బీఈజ్ ఈక్వల్ టు మైనస్ నైన్ సిఈ ఈక్వల్ టు మైనస్ త్రీ రూట్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ ఏ సిక్స్ రూట్ ఫైవ్ బి అంతా మైనస్ నైన్ సి మైనస్ త్రీ రూట్ ఫైవ్ ఇలా కంపేర్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఇప్పుడు x ఈక్వల్ ఫామ్లా ఏంటి మైనస్ బి ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ ఏంటి ఫార్మ్లా రూట్స్ కనుక్కోవడం కోసం ఫస్ట్ డైరెక్ట్గా ఉంటే ఫ్యాక్టరైజేషన్ చేసేవాళ్ళం ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ మనం డైరెక్ట్గా చేయలేం కాబట్టి రూట్స్ ఫార్మ్లో యూజ్ చేస్తున్నాం ఆ చేస్తే మైనస్ బి అంటే ఆల్రెడీ ఇక్కడ మైనస్ నైన్ ఉంది మైనస్ మైనస్ ప్లస్ నైన్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ నైన్ హోల్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్ మైనస్ ఫోర్ ఏ ఏ అంటే సిక్స్ రూట్ ఫైవ్ సి అంటే మైనస్ త్రీ రూట్ ఫైవ్ బై టూ ఏ ఏ అంటే సిక్స్ రూట్ ఫైవ్ నైన్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫోర్ సిక్స్ ఆర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఆర్ సెవెంటీ టూ ఇంటూ రూట్ ఫైవ్ ఇంటూ రూట్ ఫైవ్ రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ అంటే ఫైవేగా రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ అయితే ఏమవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఫైవ్ బై సిక్స్ టూ జార్ ట్వెల్వ్ రూట్ ఫైవ్ జీగోల్ టు నైన్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రుట్ ఆఫ్ సెవెంటీ టూ ఫైవ్ జార్ ఫైవ్ టూ జార్ టెన్స్ ఫైవ్ సెవెన్ ఆర్ థర్టీ ఫైవ్ ప్లస్ వన్ థర్టీ సిక్స్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ప్లస్ ఎయిటీ వన్ యాడ్ చేస్తే వన్

కాబట్టి రూట్ ఫోర్ ఫార్టీ వన్ అంటే ఎంత ట్వంటీ వన్ బై ట్వెల్వ్ రూట్ ఫైవ్ సో ఒకసారి ప్లస్ రాయండి ఇంకోసారి మైనస్ రాయండి సో ఒకసారి నైన్ ప్లస్ ట్వంటీ వన్ బై ట్వెల్వ్ రూట్ ఫైవ్ ఆరు అందరు కాబట్టి కామా నైన్ మైనస్ ట్వంటీ వన్ బై ట్వెల్వ్ రూట్ ఫైవ్ నైన్ ప్లస్ ట్వంటీ వన్ అంటే థర్టీ బై ట్వెల్వ్ రూట్ ఫైవ్ నైన్ మైనస్ ట్వంటీ వన్ అంటే మైనస్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ రూట్ ఫైవ్ ఈ ట్వెల్వ్ ఇందులో వన్ టైం క్యాన్సిల్ నెక్స్ట్ సిక్స్ ఫైవ్ జార్ సిక్స్ టూ జార్ మళ్ళీ పైన దాన్ని రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు సో ఒకస స్టెప్ చేద్దాం ఫైవ్ బై టూ రూట్ ఫైవ్ కామ మైనస్ వన్ బై రూట్ ఫైవ్ ఇప్పుడు ఈ ఫైవ్ని రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్గా రాసుకుంటే ఒక రూట్ ఫైవ్ కొట్టుపోతుంది ఫినిషింగ్ ఆన్సర్ వచ్చింది రూట్ ఫైవ్ బై టూ కామ మైనస్ వన్ బై రూట్ ఫైవ్ ఏంటి రూట్ ఫైవ్ బై టూ కామా మైనస్ వన్ బై రూట్ ఫైవ్ దేర్ ఫోర్ ది రూట్స్ ఆర్ ఏంటి మై రూట్ ఫైవ్ బై టూ కామా మైనస్ వన్ బై రూట్ ఫైవ్ దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ టూ మార్క్స్ స్టూడెంట్స్ ఎక్ససైజ్ త్రీ ఏ ఫస్ట్ రోమన్లో సెకండ్ క్వశ్చన్ ఫామ్ క్వర్రాడిగ్ ఈక్వేషన్స్ హూజ్ రూట్స్ ఆర్ అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ టాపిక్ మీద ఈ కాన్సెప్ట్ మీద సో ఈ ప్రాబ్లమ్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ ఎగ్జామ్లో సో ఫస్ట్ అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి ఇప్పుడు రూట్స్ ఆర్ ఎన్ని రూట్స్ ఇచ్చాడు టూ రూట్స్ మరి టూ రూట్స్ ఉన్నప్పుడు క్వార్ట్రాడ్ ఈక్వేషన్ ఫామ్ అంటే ఫార్ములా ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బేటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బేటా ఈక్వల్ టు జీరో సో ఇది ఫార్ములా ఎండ్ ఫార్లాటాటి క్విష్ ఫామ్ చేయడానికి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇన్ టు ఎక్స్ ప్లస్ ఆల్ఫా బేటా ఈక్వల్ టు జీరో ఆ ఫార్ములాలో ఇక్కడ రూట్స్ ఎలా ఉన్నాయో ఆ రూట్స్ ప్రకారం సబ్చేషన్ చేయొచ్చు ఇప్పుడు ఎన్ని రూట్స్ ఉన్నాయి టూ రూట్స్ సో ఒకదాన్ని ఆల్ఫా అనుకోవాలి ఇంకోదాని బేటా అనుకోవాలి కాబట్టి లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టూ బేటా ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇప్పుడు మనకేం కావాలి ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బేటా అంటే టూ ప్లస్ ఫైవ్ సెవెన్ నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బేటా టూ ఇంటూ ఫైవ్ ఎంత టెన్ ఈ రెండు ఎందుకు కనుక్కుందాం మనకి క్వాడ్రాడిక్ ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే ఆల్ఫా ప్లస్ బీటా కావాలి ఇంకోటి ఏంటి ఆల్ఫా బీటా కావాలి సో దానికోసం ఆల్ఫా ప్లస్ బేటా కనుక్కున్నాము ఆల్ఫా ఇంటూ బీటా కనుక్కున్నాము ఇప్పుడు ది రిక్వైర్డ్ ది రిక్వైర్డ్ క్వాడ్రాడిక్ ఈక్వేషన్ ఈస్ ఏంటి ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు జీరో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సెవెన్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బేటా అంటే టెన్ ఈక్వల్ టు జీరో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ టూ మార్క్స్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఓకే ఎంబైఎన్ కామా మైనస్ ఎన్బైఎం లెట్ ఆల్ఫా ఈక్వల్ టు ఎంబైఎన్ బీటా ఈక్వల్ టు మైనస్ ఎన్బైఎం ఆల్ఫా ప్లస్ బేటా ఈజ్ ఈక్వల్ టు ఎం ఎంబైఎన్ ప్లస్ మైనస్ ఎన్ ఎన్బైఎం సో ఇప్పుడు ఎంత ఎన్ఎం సో ఆల్రెడీ తెలుసు ఎన్ఎన్ క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని న్యూ నెట్ మల్టిప్లై చేయాలని సో ఎన్ఎన్ క్యాన్సిల్ అయితే ఎం ఉంటుంది ఎం ఇంటూ ఎం ఎం స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎంఎం క్యాన్సిల్ మిగిలేదంత ఎన్ ఎన్ ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్ కొంతమంది ఎలా కూడా చెప్తారు ఎంఇంటూ ఎంఎం స్క్వేర్ ప్లస్ ఇన్ మైనస్ మైనస్ ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ అలా అనుకున్న రైటే సో ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బేటా ఎంత వచ్చింది ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ బై ఎన్ఎం నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి ఆల్ఫా ఇంటూ బేటా సో ఎంబైఎన్ ఇంటూ మైనస్ ఎన్ ఎన్బైఎం ఎన్ఎన్ క్యాన్సిల్ వన్ టైం ఎంఎం క్యాన్సిల్ వన్ టైం వన్ ఇంటూ మైనస్ వన్ మైనస్ వన్ ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది ఆల్ఫా బేటా ఉంది ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని తీసుకెళ్ళి మనం రిక్వైర్డ్ క్వడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అందులో సబ్స్టిట్యూషన్ చేస్తాము సో ఒకసారి ఎన్ఎంని ఇలా కూడా రాసుకోవచ్చు అమ్మా ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ బై ఎన్ఎంఎన్నా ఎంఎన్ అన్న ఒకటే సో ఇలా రాసుకున్నాం ఇప్పుడు ది రిక్వైర్డ్ ది రిక్వైర్డ్ క్వడ్రాటిక్ ఈక్వేషన్ ఈస్ ఈ ఫార్మ్లానే కదా సో ఈ ఫార్ములా ఆల్రెడీ మీకు వచ్చేసింది కాబట్టి నేను కింద రాసేస్తున్నాను ఏంటి ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బేటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫాబేటా ఈక్వల్ టు జీరో ద రిక్వైర్డ్ క్వార్డ్రాడిక్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బేటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బేటా ఈక్వల్ జీరో సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బేటా అంటే ఎంత వచ్చింది ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ బై ఎంఎన్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బేటా అంటే మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు ఈ ఎంఎన్తో మొత్తాన్ని ఎలసం చేస్తే ఏమవుతుంది ఎంఎన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎంఎన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎంఎన్ మైనస్ ఎంఎన్ ఈక్వల్ టు జీరో ఈ బైఎంఎన్ అటు వెళ్తే జీరో ఇంటూ ఎంఎన్ జీరో సో అప్పుడు ఏమవుతుందంటే ఎంఎన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎంఎన్ ఈక్వల్ టు జీరో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్

బేటా ఈజ్ ఈక్వల్ టు సెవెన్ మైనస్ టూ రూట్ ఫైవ్ ఇప్పుడు మనకు కావాల్సిందండి ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బేటా అంటే ఆల్ఫా అండ్ అంతా సెవెన్ ప్లస్ టూ రూట్ ఫైవ్ ప్లస్ బీటా అండ్ అంతా సెవెన్ మైనస్ టూ రూట్ ఫైవ్ ప్లస్ టూ రూట్ ఫైవ్ మైనస్ టూ రూట్ ఫైవ్ క్యాన్సిల్ సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా సెవెన్ ప్లస్ టూ రూట్ ఫైవ్ ఇంటూ సెవెన్ మైనస్ టూ రూట్ ఫైవ్ ఇది ఇప్పుడు ఎలా ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ ఫార్ములా ఏ అంటే సెవెన్ బి అంటే టూ రూట్ ఫైవ్ సో చేస్తే సెవెన్ స్క్వేర్ మైనస్ టూ రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ మైనస్ టూ స్క్వేర్ అంటే ఫోర్ రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ అంటే ఫైవ్ స్క్వేర్ రూట్ వద్దమ్మా కాబట్టి టూ రూట్ ఫైవ్ మొత్తానికి హోల్ స్క్వేర్ టూ స్క్వేర్ అంటే ఫోర్ రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ అంటే ఫైవ్ సో ఫార్టీ నైన్ మైనస్ ఫోర్ ఫైవ్ ఆర్ ట్వంటీ ఫార్టీ నైన్ మైనస్ ట్వంటీ అంటే ట్వంటీ నైన్ Therefore, the required quadratic equation is n formula x square minus half alpha plus beta into x plus alpha beta equal to 0. So, x square minus half alpha plus beta and the 14 into x plus alpha beta 29 equal to 0. This is the required quadratic equation. So, 2 marks. మైనస్ త్రీ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ వై ఇందులో కూడా టూ రూట్స్ ఉన్నాయి ఒక రూట్ ఏంటి మైనస్ త్రీ ప్లస్ ఫైవ్ వై ఇంకో రూట్ ఏంటి మైనస్ త్రీ మైనస్ ఫైవ్ వై కాబట్టి ఒకదాని లెట్టా ఆల్ఫా తీసుకోండి మైనస్ త్రీ ప్లస్ ఫైవ్ వై బేటా మైనస్ త్రీ మైనస్ ఫైవ్ వై సో ఇప్పుడు మనకి ఆల్ఫా ప్లస్ బేటా ఆల్ఫా ప్లస్ బేటా ఆల్ఫా ఎంత మైనస్ త్రీ ప్లస్ ఫైవ్ వై ప్లస్ బేటా ఎంత మైనస్ త్రీ మైనస్ ఫైవ్ వై ప్లస్ ఫైవ్ వై మైనస్ ఫైవ్ వై క్యాన్సిల్ మైనస్ త్రీ మైనస్ త్రీ అంటే మైనస్ సిక్స్ ఆల్ఫా ఇంటూ బీటా మైనస్ త్రీ ప్లస్ ఫైవ్ వై ఇంటూ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ వై ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ ఫార్ములా ఇక్కడ ఏ అంటే మైనస్ త్రీ బి అంటే ఫైవ్ వై కాబట్టి ఏ ప్లస్ బి డే మైనస్ బి ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి మైనస్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఫైవ్ వై హోల్ స్క్వేర్ సో ఏ వాల్యూ ఎంత మైనస్ త్రీ కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి అంటే ఫైవ్ వై కాబట్టి ఫైవ్ వై హోల్ స్క్వేర్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ అంటే నైన్ మైనస్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ మరి ఐ స్క్వేర్ అంటే మైనస్ వన్ సిన్స్ బ్రైట్లో రాసుకోండి ఐ స్క్వేర్ అండ్ ఎంత మైనస్ వన్ మనకి ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ వన్ అలా వచ్చిందో కాంప్లెక్స్ నెంబర్స్ అనే చాప్టర్లో తెలుస్తుంది సో ప్రస్తుతానికి ఫార్ములా గుర్తుంచుకోండి సో ఐ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ వన్ So 9 minus or minus plus 25 into one twenty five. So 9 plus 25 34. Therefore, the required quadratic equation is and x square minus half alpha plus beta into x plus alpha beta equal to 0. So x square minus half alpha plus beta and the chini minus 6. Minus into 6 x alpha beta

మైనస్ ఎయిట్ సి వాల్యూ త్రీ ఇప్పుడు మనకి నేచర్ కనుక్కోవాలంటే ఫస్ట్ డెల్టా తెలియాలి సో డెల్టా ఫార్ములే డెల్టా ఏంటంటే డిస్క్రిమినెంట్ సో డెల్టా ఇప్పుడు ఫార్ములా ఏంటి బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ సో డెల్టా ఫార్ములై డిస్క్రిమినెంట్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఇప్పుడు ఈక్వేషన్లో ఉన్నటువంటి మనకి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూస్ని ఈ డిస్క్రిమినెంట్ ఫార్ములాలో సబ్కేషన్ చేస్తే ఆ నేచర్ అనేది తెలుస్తుంది సో బీ స్క్వేర్ మైనస్ ఎయిట్ హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ అంటే టూ సి అంటే త్రీ ఎయిట్ స్క్వేర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అంటే మైనస్ ఎయిట్ హోల్ స్క్వేర్లో మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎయిట్ స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోర్ మైనస్ ఫోర్ టూ జార్ ఎయిట్ ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఫోర్ మైనస్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సో గ్రేటర్ దాన్ జీరో సో డెల్టా గ్రేటర్ దాన్ జీరో వస్తే ఫోర్ ది రూట్స్ ఆర్ రియల్ అండ్ జనర్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ థర్టీ టూ ఈక్వల్ టు జీరో గివిన్ ఈక్వేషన్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ థర్టీ టూ ఈక్వల్ జీరో ఇయర్ ఏ వాల్యూ వన్ బి వాల్యూ మైనస్ ట్వెల్వ్ సి వాల్యూ థర్టీ టూ సో ఏ వాల్యూ ఎంత వన్ బి బివాల్యూ మైనస్ ట్వెల్వ్ సి వాల్యూ థర్టీ టూ కంపేర్ చేస్తే ఎలా కంపేర్ చేస్తాం కోడాడి ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో కంపేర్ చేస్తే ఏబిసి ఇప్పుడు మనం ఏం కనుకోవాలి డిస్క్రిమినేట్ డెల్టా కనుక్కోవాలి నేచర్ ఆఫ్ రూట్స్ అంటే డెల్టాకి ఫార్మ్లా ఏంటి బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బీ స్క్వేర్ మైనస్ ట్వెల్వ్ హోల్ స్క్వేర్ మైనస్ ట్వెల్వ్ హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ అంటే వన్ సి అంటే థర్టీ టూ మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ ట్వెల్వ్ హోల్ స్క్వేర్ అంటే వన్ ఫార్టీ ఫోర్ మైనస్ ఫోర్ వన్ జార్ ఫోర్ ఫోర్ ఇంటూ థర్టీ టూ ఫోర్ టూ జార్ ఎయిట్ ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ సో ఎంత వచ్చింది సిక్స్టీన్ మళ్ళీ ఒకసారి వన్ ఫార్టీ ఫోర్ మైనస్ వన్ ట్వంటీ ఎయిట్ ఫోర్టీలో ఎయిట్ పోతే సిక్స్ మరి ఇక్కడ త్రీ ఉంటుంది త్రీలో టూ పోతే వన్ సిక్స్టీన్ సిక్స్టీన్ రాసుకోవచ్చు ఫోర్ స్క్వేర్ సో గ్రేటర్ దాన్ జీరో నిన్నే చెప్పుకున్నాం మనకి రూట్స్ కనుక పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తే ది రూట్స్ ఆర్ రేషనల్ అండ్ డిస్టింక్ట్ అని చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం దేర్ ఫోర్ ది రూట్స్ ఆర్ Rational and uh, distinct, okay, this is the final answer.